ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. కొలుబు తీరిన సర్కార్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టిఎన్జిఓఎస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. కలెక్టరేట్లోని టిఎన్జిఓఎస్ భవనంలో ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా టిఎన్జిఓఎస్ అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. పార్టీ మారగానే మీరు మారుతారా అని లోకల్ న్యూస్ ప్రశ్నించింది. దానికి బదులిచ్చారు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టినప్పుడు ఎందుకు మద్దతు తెలపలేదు అంటే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగమన్నారు. మాజీ సర్కార్కు మీరు పనిచేశారన్న ప్రచారం ఉందని అడిగితే రాష్ట్ర స్థాయి నాయకుల చేతిలో ఉందన్నారు. ఈరోజు ఎంప్లాయ్ జేఎస్ పక్షాన టీఎన్జిఓస్, టీజీఓస్, క్లాస్ ఫోర్త్ డ్రైవర్స్, పెన్షనర్స్ ఆధ్వర్యంలో మరి నూతన కలెక్టరేట్ ముందు, ఐడిఓస్ ముందు మరి టపాకాయలు కాల్చి స్వీట్స్ ఇస్తూ మరి నూతన ప్రభుత్వానికి స్వాగతం పలకడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులే భాగస్వామ్య మైతరుగా కాబట్టి ఏ ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు చేరవేసేది ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి మరి ప్రజాప్రభుత్వానికి మరి స్వాగతం పలకాల్సిన బాధ్యత మరి ఎంప్లాయ్ జేఎస్ ఉంది కాబట్టి ఈరోజు అందులో భాగంగా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు స్వాగతం పలికినాం. అందులో అందరు ఉద్యోగులు, మహిళా సోదరుల ఉద్యోగులు, అందరు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. రేపు ప్రభుత్వం ఏ సంక్షేమ పథకమైన ప్రజల కొరకు చేపడుతుందో ఆ పథకాన్ని డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి మరి ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గణనీయంగా ఉంటుందన్న మాట ప్రభుత్వానికి భరోసా ఇస్తూ, అదేవిధంగా మరి ఆ ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేసినామో అంతకన్నా రెట్టింపు చదువుతో పనిచేస్తాం. ప్రభుత్వానికి మా ఉద్యోగుల పక్షాన చిన్న రిక్వెస్ట్ అప్పీల్ ఏంటంటే, గతంలో మరి మా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇష్యూల కొద్దిగా నిర్లక్ష్య ధోరణి ఉండే, మరి ఇప్పుడు అలా కాకుండా మరి సకలంలో జీతాలు కానివ్వండి, జీపీఎఫ్ బకాయిలు కానివ్వండి, సరెండర్ లీవ్స్ కానివ్వండి, అదేవిధంగా మాకు రావాల్సిన 3 డిఎలను కూడా త్వరితగతిన ఇస్తాదని మేము ఆశిస్తూ, ఉద్యోగుల శ్రేయస్సు కోరే ప్రభుత్వంగా ఉంటుందని ఉద్యోగుల పక్షాన అపారమైన నమ్మకాన్ని, అపారమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, రేపు రాబోయే రోజులలో ఏ ప్రభుత్వమైన ఉద్యోగుల వల్ల వస్తుందనడానికి మార్గదర్శకంగా ఉంటామనే మాట తెలియజేస్తున్నాం. గతంలో టీఎన్జిఓఎస్ వాళ్ళు ఆర్టీసీ కార్మికులకు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయలేదు. గవర్నమెంట్కు అయితే గతంలో ఆర్టీసీకి మద్దతు తెలపలే అనేది అది వాస్తవమైన మాట. మరి రాష్ట్ర జేఏసీలో పిలుపులో మేరకు రాష్ట్ర జేఏసీలో టీఎన్జిఓఎస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆనాడు పరిస్థితులకు అనుకూలంగా మరి సమ్మెకపోవద్దని టీఎన్జిఓఎస్ కూడా అనడం వల్ల అయినా వారి సమస్యల పట్ల తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సమ్మెకపోవడం జరిగింది. ఆనాడు మేము మద్దతు ఇవ్వలేము అన్నమాట నిజమే, కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే రాష్ట్ర జేఏసీ ఎంప్లాయ్ జేఏసీ పక్షాన మా గౌరవనీయులు టీఎన్జిఓఎస్ అధ్యక్షులు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే ప్రజా సంక్షేమ పథకాలు మరి ప్రజల్లోకి అందుతున్నాయి, మనం కూడా సమ్మలేకపోతే సంక్షేమ పథకాలు మరి వీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది, మరి ప్రజల పక్షాన మరి నిరసన ఉంటుందనే ఉద్దేశంతోనే మేము సమ్మెకు మద్దతు ఇవ్వలేదు. కానీ వాళ్ళు మా ఉద్యోగులే, తోటి ఉద్యోగులే, వారికి మేము ఇవ్వాల్సిన సమయం ఉండే, కానీ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు వారి సంక్షేమ పథకాలు ఎక్కడ ల్యాప్స్ అవుతాయో, వారికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎక్కడ ఆగిపోతాయి అనే ఏకైక దానితోనే ఇవ్వలేదు. మళ్ళీ అందరం కలిసిపోయినాం. రేపు వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మేమే వాళ్ళు కలిసే మరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుతామని మాట తెలియజేస్తుంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. రాష్ట్రంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆ విధంగా పనిచేస్తారు. ఇక్కడ మా జిల్లా పక్షానికి వస్తే ఏ డిపార్ట్మెంట్లో ఎవరు పనిచేయాలి, వారి క్యాడర్ స్ట్రెంత్ ఏంటి, వారు ఏ విధంగా ఉండాలనేది మరి అక్కడ నుండి రావాలి కాబట్టి ఆ ఇష్యూలో నేను మాట్లాడితే బాగుంటుంది కాబట్టి నేను ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ కాను. నా జిల్లా మట్టుకు వస్తే ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా చిన్న సమస్య ఉన్నా మరి ముందుండి పరిష్కరించి ఆ సమస్యకు ఏదో ఒకటి పరిష్కరిస్తున్నాం కాబట్టే ఇవాళ ఉద్యోగులందరూ మా పక్షాన ఉన్నారు, ఏకతాటి పైన ఉన్నారన్న దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు ఎప్పుడు కూడా ఏకతాటి పైన ఉంటారన్నమాట తెలుస్తుంది. నిజామాబాద్ ఉద్యోగులే గత ప్రభుత్వంలో అధికారికంగా అనధికారికంగా
గులాబీ కణం కప్పుకొని కార్యకర్తలు పనిచేశారంట. దానికి ఉద్యోగులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికన్నా లాయల్గా ఉంటారు. లాయల్గా ఉన్నంత మాత్రాన ఆ పార్టీ కండవాలు కప్పుకున్నారు అని మాట్లాడడం సమంజసం కాదు. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగులు మా ఉద్యోగులు మా కార్యకర్తలలాగా పనిచేస్తున్నారు అని గొప్పగా పొడిరు. పొడినంత మాత్రాన మేము ఎక్కడ కూడా కండవాలు కప్పుకోము. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా అదే విధమైనటువంటి లాయాలిటీ చూపెడతాం. అంటే నమ్మకానికి విశ్వాసానికి మారు పేరు ప్రభుత్వ ఉద్యోగులు. వారు మమ్మల్ని నమ్మిరు కాబట్టి ఆ విధంగా పనిచేసినాం. వారి కార్యకర్తలు కూడా పనిచేయకపోయినా అంతకన్నా ఎక్కువ మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజల కొరకు పనిచేసినాం కాబట్టి మాకు ఆ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అంతకన్నా రెట్టింపు విశ్వాసంతో పనిచేస్తాం. ఒక నమ్మకానికి మారు పేరు ప్రభుత్వ ఉద్యోగులు. అట్లా నమ్మకంగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏమంటారు అంటే వీళ్ళు మా కార్యకర్తల కన్నా ఎక్కువ పనిచేస్తారు, కండువలేని కార్యకర్తలు అంటారు. అన్నంత మాత్రాన మేము ఏ పార్టీకి కూడా సంబంధించడం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులైనా ఒకసారి